హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్లీశ్వరి రీజనింగ్ క్లాసెస్ ఇన్ తెలుగు. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. సో టుడే వీడియో వచ్చేసి ర్యాంకింగ్ కాన్సెప్ట్ యొక్క కంటిన్యూషన్. టైప్ 1 ప్రాబ్లమ్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. వీడియో లెంతీ అవ్వటం వలన ఒకే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా మీకు వర్క్ ఇచ్చాను. ఎంతమంది ట్రై చేశారు, ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయో ఇప్పుడు ఈ వీడియోలో మీరు నేను చెప్పిన ఆన్సర్స్ని చూసి మీ ఆన్సర్స్ని చెక్ చేసుకోండి. ఓకే, ఇక లేట్ చేయకుండా మన ప్రాబ్లమ్స్ని స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర ఈ చాప్టర్స్కి PDF ఉంది. మీ దగ్గర ప్రాక్టీస్ చేయడానికి ఏ బుక్ లేకపోతే రీజనింగ్కి సంబంధించి మన వీడియోస్ చూస్తూ ఈ PDF తీసుకున్నారంటే ఎగ్జాక్ట్గా PDFలో ఉన్నట్లుగానే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నోట్బుక్ ఉంటుంది, ఈచ్ చాప్టర్కి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి. నీట్గా ఈ 35 చాప్టర్స్ నేర్చుకున్నారు అంటే మీరు రీజనింగ్లో హై స్కోర్ తెచ్చుకోవచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే. ఓకే, సో ప్రాబ్లమ్ చూడండి. మురుగాని 6th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అండ్ ప్రసన్న ఈజ్ 10th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్ ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్. సో రో అనగానే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంటుంది. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ 8 బాయ్స్ బిట్వీన్ మురుగాన్ అండ్ ప్రసన్న, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో? సో ఈ మోడల్ అంటే నేను ఇంట్రడక్షన్లో మొత్తం టైప్ 1లో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని అడుగుతారు అని చెప్పాను ఆల్రెడీ. ఓకేనా, సో దానిలో నేను చెప్పిన థర్డ్ టైప్ అన్నమాట. అంటే ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఉంటుంది కదా, ఒక పర్సన్ని ఒక ఎండ్ నుంచి ఇచ్చేస్తారు, ఇంకో పర్సన్ పొజిషన్ ఇంకో ఎండ్ నుంచి ఇచ్చేస్తారు, మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో ఎంతమంది ఉన్నారో కూడా చెప్తారు. సో అన్నిటినీ యాడ్ చేస్తే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇందారు వచ్చేస్తుంది. సో ప్రాబ్లం చూడండి, మురుగాని 6th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ హ్యాండ్ కదా, ఇది వచ్చేసి రైట్ హ్యాండ్. మీరు ఎగ్జామ్లో ఇవన్నీ చెక్కుతూ కూర్చోవద్దు, మీకు అర్థం కావాలి అని చెప్పేసి నేను నోట్ చేస్తున్నాను అంతే. ఓకేనా, సో ఎం 6th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్, సో ఇటు నుంచి 6th. నెక్స్ట్ ప్రసన్న ఈజ్ 10th ఫ్రమ్ ద రైట్ హ్యాండ్, 10th ఇటు నుంచి. మళ్ళీ ఏం చెప్పారు, ఇఫ్ దేర్ ఆర్ 8 బాయ్స్ బిట్వీన్ మురుగాన్ అండ్ ప్రసన్న, మధ్యలో ఎంతమంది ఉన్నారు? 8. సో ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళు అడిగింది ఏంటి, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద రో, మొత్తం ఈ రోలో ఎంతమంది ఉన్నారు. సో నేను ఆల్రెడీ చెప్పాను లెఫ్ట్ నుండి ఉన్న పొజిషన్, రైట్ నుండి ఉన్న పొజిషన్ అండ్ మధ్యలో ఉన్న పర్సన్స్ అన్నిటినీ యాడ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో వస్తుంది. సో 6+8+10=24. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది, మేడం ఇది ఫస్ట్ డ్రా చేసింది, తర్వాత ఇవన్నీ యాడ్ చేసింది, రేపు ఎగ్జామ్లో కూడా నేను ఇలానే చేయాలని చెప్పేసి మీరు చేయొద్దు. జస్ట్ ఇప్పుడు మీరు ప్రాబ్లం చదవగానే మీకు ఆ మోడల్ అర్థమైపోతుంది. సో ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఒక ఎన్ని నుంచి ఇచ్చేశారు, ఇంకో పర్సన్ యొక్క పొజిషన్ ఇంకొక ఎన్ని నుంచి ఇచ్చేశారు, మధ్యలో ఉన్న పర్సన్స్ని కూడా ఇచ్చేశారు, ఇక టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇందారు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే అన్నిటినీ యాడ్ చేసేస్తే మనకి టోటల్ పర్సన్స్ వచ్చేస్తారు అని చెప్పేసి ఈజీగా ఇక ఇదేమీ డ్రా చేయకుండా జస్ట్ ప్రాబ్లమ్ని రీడ్ చేస్తూ ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేను మీకు ఇంట్రడక్షన్లో అంత క్లియర్గా చెప్పాను. ఓకేనా, సో చాలా ఈజీ కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ క్యూ అర్జున్ ఈజ్ 10th ఫ్రమ్ ద ఫ్రంట్ వైల్ ముఖేష్ ఈజ్ 25th ఫ్రమ్ ద బిహైండ్. సో ఇప్పుడు ఏంటి, మీరు ఒకటి అర్థం చేసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్, టాప్ బాటమ్, ఫ్రంట్ బిహైండ్. ఓకే, సో వాళ్ళు చెప్పేస్తున్నప్పుడు మనం నోట్ చేద్దాం, అర్జున్ ఈజ్ 10th ఫ్రమ్ ద ఫ్రంట్. సో ఫ్రంట్ బిహైండ్ ఇలానే తీసుకున్నాం. సో ఇది ఫ్రంట్, ఇది బిహైండ్. ఎగ్జామ్లో ఆన్సర్ చేసేటప్పుడు మీరు ఇలా ఊహిస్తూ చేయలేరనుకుంటే ఇలా నోట్ చేసుకోండి, లేదు మేము చాలా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసాం ఇవన్నీ ఇలా నోట్ చేయకుండానే మేము జస్ట్ అలా ప్రాబ్లం రీడ్ చేస్తూనే ఆన్సర్ చేస్తామంటే చాలా చాలా బెటర్ అన్నమాట, టైం చాలా సేవ్ అవుతుంది. అర్జున్ ఈజ్ 10th ఫ్రమ్ ద ఫ్రంట్, ఫ్రంట్ నుండి 10th పొజిషన్ అర్జున్ది. నెక్స్ట్ ఏంటి, ముఖేష్ ఈజ్ 25th ఫ్రమ్ ద బిహైండ్ ఇటు నుంచి. ఓకే, నెక్స్ట్ అండ్ మహా ఈజ్ జస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద టూ, వీళ్ళిద్దరు మధ్యలో ఉంది ఎగ్జాక్ట్గా మహా అనే ఆమ. మళ్ళీ ఏం చేశారు, టోటల్ పర్సన్స్ ఇచ్చేశారు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను మళ్ళీ ఈ మోడల్ కూడా అడుగుతారని చెప్పేసి మొత్తం టైప్ 1లోనే. సో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి కదా, సో ఇది ఒక మోడల్ అన్నమాట. ఇక్కడ ఏం చేశారు, ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్
టాప్ నుంచి, టాప్ అయినా లెఫ్ట్ హ్యాండ్ ఆరో ఫ్రంట్, అలానే ఇంకొక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ బిహైండ్. ఇంతకు ముందు ప్రాబ్లంలో ఏంటి, మిడిల్లో ఎంతమంది ఉన్నారో ఇచ్చేస్తే మొత్తం యాడ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా ఈజీ. ఫస్ట్ సో మహా పొజిషన్ కావాలి, ఫైండ్ అవుట్ చేయమనేది. వాట్ పొజిషన్ డస్ మహా ఆక్యుపై ఫ్రమ్ ద ఫ్రంట్? సో మహా పొజిషన్ కావాలి మనకి ఫ్రంట్ నుంచి. ఫస్ట్ అసలు మిడిల్లో ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి మనం. మిడిల్లో ఎంతమంది ఉన్నారో ఎలా తెలుస్తుంది, ఈ 50లో నుంచి ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసామనుకోండి వచ్చేస్తుంది అన్నమాట. సో 50 - 10 + 25 = 15. సో ఎగ్జాక్ట్గా మిడిల్లో ఎంతమంది ఉన్నారు, 15. అంటే మహాకి ఇట్ సైడ్ 7, ఇట్ సైడ్ 7. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫ్రంట్ నుండి మనకి మహా పొజిషన్ కావాలి. 10 - 7 = 17 + 1 = 18. 10 + 7 + ఇప్పుడు మహా పొజిషన్ కావాలి కదా, ఓకేనా, 1. మొత్తం 18th పొజిషన్ ఫ్రమ్ ద ఫ్రంట్ అన్నారు కాబట్టి పైనుంచి చూసాము. ఒకవేళ మీ ఎగ్జామ్లో సేమ్ ఇదే అడుగుతారని లేదు కదా, వాట్ ఈస్ ద మహా పొజిషన్ ఫ్రమ్ ద బిహైండ్ అన్నారనుకోండి, ఇక్కడ మొత్తం ఎంత, 25 - 7 = 32 - 33. 33rd పొజిషన్ ఫ్రమ్ ద బిహైండ్, ఇక్కడ నుంచి 18th పొజిషన్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఓకే, చాలా ఈజీ. చూసారా, ఇంకేదన్నా డిఫరెంట్గా ఏమీ లేదు. ఓవరాల్గా మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి, సో ఏదో ఒక్కటి మిస్ చేస్తారు, ఆ మిస్ చేసిన దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇంతకుముందు మిడిల్లో ఇచ్చేసి ఓవరాల్గా కనుక్కోమన్నారు, ఇప్పుడు టోటల్ ఇచ్చేసి మిడిల్లో ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేస్తే ఇక ఈజీ కదా. మొత్తం 15 అంటే, మొత్తం 15 అంటే ఈ పర్సన్ ఒక పర్సన్, ఈ పర్సన్కి ఇట్ సైడ్ 7, ఇట్ సైడ్ 7, ఎగ్జాక్ట్గా మిడిల్లో కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చాలా ఈజీ, చూసారా, అసలు ఇవేమీ వేయనవసరం లేదు. అయితే వేసుకుంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఇవేమీ లేకుండా జస్ట్ ప్రాబ్లం రీడ్ చేస్తూ ఆన్సర్ చేసేస్తారు. ఇఫ్ అజయ్ ఫైండ్స్ దట్ హీఈస్ 12th ఫ్రమ్ ద రైట్ ఇన్ ఏ లైన్ ఆఫ్ బాయ్స్ అండ్ 4th ఫ్రమ్ ద లెఫ్ట్, హౌ మెనీ బాయ్స్ షుడ్ బి యాడెడ్ టు ద లైన్ సచ్ దట్ దేర్ ఆర్ 28 బాయ్స్ ఇన్ ద లైన్? సో ఈ ప్రాబ్లం రీడ్ చేస్తే ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ రైట్ ఫ్రమ్ లెఫ్ట్ నుండి ఇచ్చేసారు. సో ఫ్రమ్ రైట్ ఫ్రమ్ లెఫ్ట్ ఇచ్చేస్తే మనకి టోటల్ వచ్చేస్తారు, ఈజీ. బట్ ఇక్కడ ఏం చేశారంటే ఇంకెంతమంది పర్సన్స్ని యాడ్ చేస్తే 28% అవుతారు అని. అసలు ఫస్ట్ టోటల్ తెలుసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఇచ్చిన పర్సన్స్కి ఇంకెంతమందిని యాడ్ చేయాలో తెలిసిపోతుంది అన్నమాట. సో లెఫ్ట్ రైట్ అజయ్, రైట్ నుంచి 12th, ఓకేనా, ఇట్ నుంచి 4th, మొత్తం యాడ్ చేసి ఏం చేయాలి, -1 చేసామనుకోండి టోటల్ వచ్చేస్తుంది 15. బట్ 28% కావాలి అంటే ఈ మొత్తం రోలో 28లో 15 తీసేసామనుకోండి ఎంత ఉంటుంది, 13. ఇంకా 13%ని యాడ్ చేస్తే ఆ రోలో 28% అవుతారు. సో చాలా ఈజీ కదా. జస్ట్ ఇప్పుడు నేను ఇదంతా డ్రా చేశాను, మీరు ఏం డ్రా చేయొద్దు. ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ రైట్ ఇచ్చేశారు, 12, 4 రెండింటిని యాడ్ చేసి -1 చేస్తే మొత్తం ఆ రోజులో 15 మెంబర్స్ ఉన్నారు. బట్ వాళ్ళు అడిగింది 28% కావాలంటే ఇంకెంతమందిని యాడ్ చేయాలి, +13 మెంబర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇంక ఇదంతా డ్రా చేసి మీరు 1 మినిట్ 2 మినిట్స్ టైం వేస్ట్ చేసుకోవద్దు. జస్ట్ ఒక 30 సెకండ్స్లో ఆన్సర్ చేసేటట్టు ఉండాలి, 20 సెకండ్స్లోనే చేసేయచ్చు చదువుతూనే, ఓకేనా. జస్ట్ ఈ టైప్ 1 ప్రాబ్లమ్స్ మోడల్ గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ ఫ్రమ్ రైట్ అండ్ ఇచ్చేసారు, టోటల్ వచ్చేస్తుంది. అలా కాదంటే ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్, ఇంకొక పర్సన్ యొక్క పొజిషన్ ఫ్రమ్ రైట్ ఇచ్చేస్తారు, బిట్వీన్ ద పర్సన్స్ ఇచ్చేస్తారు, టోటల్ కనుక్కోవచ్చు. లేదంటే టోటల్ ఇచ్చేసి బిట్వీన్ ద పర్సన్స్ మిస్ చేస్తారు, బిట్వీన్ పర్సన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలా అన్నమాట. అలా చేసిన తర్వాత ఇలా ఎక్స్టెన్షన్ ఇస్తారు, ఆ ఎక్స్టెన్షన్ ఆ పాయింట్ మనం క్లియర్గా అర్థం చేసుకుంటే ఈజీ అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ఏ రో ఆఫ్ బాయ్స్ ఏ ఈజ్ 15th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ బి ఈజ్ 4th ఫ్రమ్ ద రైట్, దేర్ ఆర్ 3 బాయ్స్ బిట్వీన్ ఏ అండ్ బి, సి ఈజ్ జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ఏ, వాట్ ఈస్ ద సిస్ పొజిషన్ ఫ్రమ్ ద రైట్? డయాగ్రామ్ని డ్రా చేయొచ్చు, లేదంటే చేయకుండా అయినా చెప్పేయచ్చు.
మీరు చేయకుండా చెప్పటం నేర్చుకోండి. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీ అన్నమాట. సో ఏ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ 15th పొజిషన్, బి యొక్క పొజిషన్ ఫ్రమ్ రైట్ నుంచి 4th పొజిషన్, మధ్యలో ఎంతమంది ఉన్నారు? 3 మెంబర్స్. సో మొత్తం యాడ్ చేసామనుకోండి 15 3 + 4 22, మొత్తం రోలో ఎంతమంది? 22 మెంబర్స్. మనకేం కావాలంటే సి యొక్క పొజిషన్ కావాలి. అసలు సి ఎక్కడుంది? జస్ట్ లెఫ్ట్ ఆఫ్ ఏ. అంటే సి యొక్క పొజిషన్ లెఫ్ట్ నుంచి 14th. ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఏ యొక్క పొజిషన్ 15th అయితే సి యొక్క పొజిషన్ ఏమవుతుంది? లెఫ్ట్ నుంచి 14th. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను ఈ టైప్ ఫోన్లో ఒకటి చెప్పాను, ఒక పర్సన్ యొక్క పొజిషన్ లెఫ్ట్ నుంచి తెలుసు, మనకి రైట్ నుంచి కావాలి టోటల్ తెలుసు. టోటల్లో నుంచి ఆ లెఫ్ట్ నుంచి ఉన్న పొజిషన్ తీసేసి +1, ఓకే. సో 9th పొజిషన్ ఫ్రమ్ రైట్ సి యొక్క పొజిషన్ ఇది. అర్థమైందా? అసలు ఎలా చేస్తున్నానో మీకు చాలా ఈజీ. ఇప్పుడు నేను నాకు ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఇచ్చారు, ఇంకో పర్సన్ యొక్క పొజిషన్ ఇచ్చారు, మధ్యలో ఉన్న పర్సన్స్ ఇచ్చేస్తే టోటల్ వచ్చేసింది, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ద రో వచ్చేసింది 22 మెంబర్స్. బట్ నాకు సి యొక్క పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి తెలుసు, ఎందుకంటే ఏకి జస్ట్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ నుంచి 14th అవుతుంది. ఇంకా రైట్ హ్యాండ్ నుంచి కావాలంటే ఒక పర్సన్ యొక్క పొజిషన్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి తెలుసు, రైట్ హ్యాండ్ నుంచి కావాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్లో నుంచి ఈ లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ని తీసేయటంతో పాటు ఒక +1 చేస్తే మనకి పొజిషన్ వచ్చేస్తుంది, ఓకేనా? అదే టోటల్ కావాలనుకోండి, లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ ప్లస్ రైట్ హ్యాండ్ పొజిషన్ -1. అదే ఏదో ఒక పొజిషన్ కావాలనుకోండి, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మైనస్ లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్ +1. నేను ఒక ఫార్ములా చెప్పాను, ఆ ఫార్ములానే తిప్పి తిప్పి యూజ్ చేస్తాం అంతే, ఓకే. వెరీ ఈజీ ప్రాబ్లం. సుగన్ ర్యాంక్స్ 16th ఫ్రమ్ ద టాప్ అండ్ 49th ఫ్రమ్ ద బాటమ్ ఇన్ ఏ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్? వెరీ ఈజీ. చూసారా, ఇప్పుడు మనకి టోటల్ కావాలి. టోటల్ అంటే ఏం చేస్తాం? లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ రైట్ హ్యాండ్ -1. సో లెఫ్ట్ హ్యాండ్ అన్న టాప్ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అడుగుతారు ఉంటుంది, రో ఆఫ్ టాప్ టు బాటమ్ ఉంటుంది, లేదంటే ఫ్రంట్ టు బిహైండ్ ఉంటుంది. సో టాప్ నుంచి టాప్ ప్లస్ బాటమ్ -1, టాప్ నుంచి పొజిషన్ 16th ఫ్రమ్ ద టాప్ ప్లస్ 49th ఫ్రమ్ ద బాటమ్ -1 చేయాలి, ఓకేనా? సో మొత్తం 65 - 1 = 64. ఏం చూసారా, ప్రాబ్లం రీడ్ చేస్తూ మీరు ఇది ఇంకేం చేయకుండా నోట్లోనే వేసేసుకోవాలన్నమాట. ఒక పర్సన్ యొక్క పొజిషన్ టాప్ నుంచి ఇచ్చేశారు, బాటమ్ నుంచి ఇచ్చేశారు, ఇక మనకి టోటల్ పర్సన్స్ ఇన్ ఏ కాలం ఆర్ ఇన్ ద క్లాస్ కావాలనుకోండి, టాప్ ప్లస్ బాటమ్ -1 చేస్తే టోటల్ వచ్చేస్తుంది అంతే ఇక, ఓకే. అదే టోటల్ ఇచ్చేసి ఒక పొజిషన్ ఇచ్చేసి ఇంకో పొజిషన్ని ఫైండ్ అవుట్ చేయమంటే టోటల్ మైనస్ టాప్ పొజిషన్ +1, జస్ట్ ఇవి వచ్చేస్తాయి, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ సేమ్. రాజన్ ర్యాంక్స్ 18th ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 49 స్టూడెంట్స్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఫ్రమ్ ద లాస్ట్? సో చూసారా, ఇక్కడ ఒక టోటల్ ఇచ్చేశారు, ఒక సైడ్ నుంచి ర్యాంక్ ఇచ్చారు, ఇంకో సైడ్ నుంచి కనుక్కోవాలి. సో మనకిప్పుడు మనకు ఒకటే ఫార్ములా, టోటల్ ఈక్వల్ టు ఇక్కడ యూజ్ చేసింది ఏంటి? ఫస్ట్ లాస్ట్. సో ఫస్ట్ ప్లస్ లాస్ట్ -1. ఇక్కడ టోటల్ ఇచ్చేశారు క్లాస్ ఆఫ్ 49, ఓకే, ఫస్ట్ 18. సో లాస్ట్ కనుక్కోమన్నారు కాబట్టి అది ఫస్ట్ అన్నట్టు, 18 ప్లస్ లాస్ట్ -1. సో ఇది తీసుకొచ్చేసామనుకోండి, లాస్ట్ నుంచి ఏమవుతుంది? 49 - 18 + 1, ఓకేనా? సో నేను చెప్పిన ఒక్క ఫార్ములాని తిప్పి తిప్పి యూజ్ చేస్తాం ఈ మూడిటిల్లో, ఈ టైప్ వన్ ప్రాబ్లమ్స్లో టోటల్ ఫస్ట్ లాస్ట్, ఓకేనా? సో ఈ రెండు ఇస్తే ఇది మిస్ చేస్తారు, ఇది ఇది ఇస్తే ఇది మిస్ చేస్తారు, టోటల్ ఫస్ట్ ఇస్తే లాస్ట్ మిస్ చేస్తారు, లాస్ట్ టోటల్ ఇస్తే ఫస్ట్ మిస్ చేస్తారు, ఇవి రెండు ఇచ్చేస్తే ఇది మిస్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ దగ్గర రైట్ లెఫ్ట్ ఉండొచ్చు, టాప్ బాటమ్ ఉండొచ్చు, ఫ్రంట్ బిహైండ్ ఉండొచ్చు, ఓకే. అలా ఈ ప్రాబ్లం కొంచెం డిఫరెంట్గా, అంటే టైప్ 1 మోడలే, అయితే ఇంకొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు అంతే, ఓకేనా?
ఇంతకుముందు చేసిన టూ ప్రాబ్లమ్స్ వెరీ ఈజీ. ఇది ఒక్క లైన్లో ఉంది క్వశ్చన్, ఆన్సర్ జస్ట్ సెకండ్స్లో అయిపోయింది. ఇది ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ పెంచారు కాబట్టి ఇంకొక 10 సెకండ్స్ ఎక్స్ట్రా పడుతుంది. ఓకేనా? ఎన్ ర్యాంక్స్ 5th ఇన్ ఏ క్లాస్. ఒక క్లాస్లో ఎన్ యొక్క ర్యాంక్ 5th. అది ఫస్ట్ నుంచో లాస్ట్ నుంచో మనకి క్వశ్చన్ మొత్తం చదివితేనే అర్థమవుతుంది. ఎస్ ఈస్ 8th ఫ్రమ్ ద లాస్ట్. సో ఫస్ట్ లాస్ట్ అని తీసుకుందాం. వాళ్ళు ఎలా చెప్తే అలా, ఇది ఫస్ట్ అనుకుందాం, ఇది లాస్ట్ అనుకుందాం. ఓకేనా? ఎస్ ర్యాంక్ లాస్ట్ నుంచి 8th, ఇటు నుంచి 8th. నెక్స్ట్ ఎన్ ర్యాంక్స్ 5th ఇన్ ఏ క్లాస్, అది ఎక్కడి నుంచో చూద్దాం. ఇఫ్ టి ఈస్ 6th ఆఫ్టర్ ఎన్ అండ్ జస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎన్ అండ్ ఎస్, దెన్ హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ క్లాస్. ఇప్పుడు టి అనే పర్సన్ యొక్క పొజిషన్ 6th ఆఫ్టర్ ఎన్ అండ్ జస్ట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎన్ అండ్ ఎస్. ఎస్ ఎన్కి మధ్యలో ఉంటుంది. ఓకేనా? మళ్ళీ ఎన్ తర్వాత 6th పొజిషన్ టీది. ఎస్ ఎన్కి ఎగ్జాక్ట్గా మిడిల్లో టీ ఉంటుంది. అయితే ఈ టీ అనేది ఎన్ ఆఫ్టర్ 6. ఓకే? సో అలా ఇక్కడ ఛాన్స్ లేదు కదా ఇటు సైడ్ ఎన్ పెడితే. ఓకే, అందుకని చెప్పేసి సో ఎన్ నేను ఇటు నుంచి తీసుకుంటున్నాను. ఎస్ ఎన్కి ఎగ్జాక్ట్గా మిడిల్లో టీ, ఆఫ్టర్ 6 కాబట్టి ఇక్కడ 5, ఇక్కడ 5. ఓకే, ఎన్ తర్వాత ఆఫ్టర్ 6 టి. సో మొత్తం యాడ్ చేసేయండి. వాళ్ళు అడిగింది అదే కదా, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. సో ఇది 5, ఇది 8, 13 11, 13 11 24. అర్థమైంది ఎలా చేశాను? చాలా ఈజీ. ఆ ఎన్ పొజిషన్ని మనం ఫస్టే డిసైడ్ చేయకూడదు. ఫ్రమ్ లాస్ట్ అని ఎస్ యొక్క పొజిషన్ ఇచ్చేశారు, ఫ్రమ్ లాస్ట్ అని. ఓకేనా? ఇప్పుడు ఎన్ యొక్క పొజిషన్ 5th ఇన్ ఏ క్లాస్, అది ఇటు నుంచి ఎలా చెప్పగలమంటే, ఇప్పుడు ఇక్కడ నేను 5th అని పెట్టేశాను అనుకోండి, ఇక్కడ 8కి మధ్యలో ఇద్దరు ఉంటారు. ఓకేనా? బట్ ఇక్కడ మనకి ఎస్ ఎన్ మధ్యలో ఎగ్జాక్ట్గా టీ ఉండాలి. టీ పొజిషన్ ఎన్ ఆఫ్టర్ 6th పొజిషన్ అంటే ఎన్ తర్వాత ఇంతమంది ఉండాలి కదా, ఇక్కడ అంతమంది ఉండరు కదా ఈ లాస్ట్ నుంచి. అందుకని చెప్పేసి ఎన్ పొజిషన్ ఫస్ట్ నుంచి 5th, ఎస్ ఎన్కి మధ్యలో ఎగ్జాక్ట్గా టీ, ఇక్కడ 5, ఇక్కడ 5. ఓకేనా? సో ఎందుకంటే ఎన్ నుంచి ఆఫ్టర్ 6 కాబట్టి 5 మెంబర్స్ ఉంటే 6th పొజిషన్ ఎన్ తర్వాత. సో ఇక్కడ ఎంతమంది ఉంటారో ఇక్కడ అంతమంది ఉంటారు. సో మొత్తం యాడ్ చేయాలి కదా. ఇప్పుడు మిడిల్ పర్సన్స్ని ఎగ్జాక్ట్గా ఈ లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్, ఈ రైట్ హ్యాండ్ పొజిషన్ ప్లస్ మిడిల్ పర్సన్స్, 5 5 1 11, సో 5 + 8 13, మొత్తం 24 మెంబర్స్ ఉన్నారు ఈ రో మొత్తం మీద. ఓకే, చాలా ఈజీ అర్థం చేసుకుంటే. నెక్స్ట్ ప్రాబ్లం, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ బాయ్స్ స్టాండ్స్ ఇన్ ఏ సింగిల్ లైన్, వన్ బాయ్ ఈజ్ 19th ఇన్ ఆర్డర్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. ఇది ఇంకా ఈజీ. ఒక బాయ్ యొక్క పొజిషన్ 2 ఎండ్స్ నుంచి 19th. ఏం చేయాలి ఇప్పుడు? 19 + 19 - 1 - 37. ఇంకా దీనికి ఆలోచించాలా? ఒక బాయ్, ఒక ఏం లేదు, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ బాయ్స్ స్టాండ్స్ ఇన్ ఏ సింగిల్ లైన్, ఒక క్లాస్లో ఉన్న బాయ్స్ అందరూ సింగిల్ లైన్లో నిలబడి ఉన్నారు. వన్ బాయ్ ఈజ్ 19th ఇన్ ఆర్డర్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్. ఓకే, సో ఇక బోత్ ద ఎండ్స్ అది టాప్ బాటమ్ ఆర్ ఫ్రంట్ బిహైండ్ ఆర్ లాస్ట్ ఫస్ట్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ ఆర్ రైట్ హ్యాండ్. ఓకేనా? రెండింటి నుంచి సేమ్. ఇప్పుడు మనకి టోటల్ కావాలంటే ఏం చేయాలి? లెఫ్ట్ హ్యాండ్ ప్లస్ రైట్ హ్యాండ్ మైనస్ వన్, 19 + 19 - 1 - 37. ఓకే, జస్ట్ 5 సెకండ్స్ ఆర్ 2 సెకండ్స్ చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు అనమాట ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి. సో ఈ ప్రాబ్లంలో చూడండి, బిట్వీన్ పర్సన్స్ ఇచ్చేశారు. నేను చెప్పిన ప్రాబ్లం మోడల్స్ రిపీట్ అవుతున్నాయి. రిపీట్ అవుతున్నాయి అంటే మీరు ముందే చేసేయాలి, ఇక్కడ పాస్ చేసుకునైనా వీడియో. ఓకే, సమ్ బాయ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో, పిఈ సిట్టింగ్ 14th ఫ్రమ్ ద లెఫ్ట్ అండ్ క్యూ ఈజ్ 7th ఫ్రమ్ ద రైట్. ఇఫ్ దేర్ ఆర్ 4 బాయ్స్ బిట్వీన్ పి అండ్ క్యూ, హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ఏ రో. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం యాడ్ చేసేయాలి. చూడండి, 14th ప్లస్ క్యూ 7th ఫ్రమ్ ద రైట్, బిట్వీన్ మధ్యలో ఎంతమంది ఉన్నారు? 4. మొత్తం యాడ్ చేయండి 25. ఒక పర్సన్ యొక్క పొజిషన్ ఒక ఎన్ నుంచి, ఇంకొక పర్సన్ యొక్క పొజిషన్ ఇంకొక ఎన్ నుంచి ఇచ్చేసి మధ్యలో ఉన్న పర్సన్స్ ఇచ్చేస్తే సో
లెఫ్ట్ హ్యాండ్ పొజిషన్, రైట్ హ్యాండ్ పొజిషన్ బిట్వీన్ ద పర్సన్స్, టోటల్ ఎంతమంది? 25. అంతే. విమల్ ఈజ్ 7 ర్యాంక్స్ అహెడ్ ఆఫ్ సతీష్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 39. అహెడ్ అంటే తెలుసు కదా, ముందుంటారు. ఓకేనా? సో క్లాస్ ఆఫ్ 39, మొత్తం క్లాస్లో 39 మెంబర్స్. సో విమల్ ఈజ్ 7 ర్యాంక్స్ అహెడ్ ఆఫ్ సతీష్ ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 39. ఇఫ్ సతీష్ ర్యాంక్ ఈజ్ 17th ఫ్రమ్ ద లాస్ట్. సో ఇది ఫస్ట్ అనుకుందాం, ఇది లాస్ట్ అనుకుందాం. సో లాస్ట్ నుంచి సతీష్ది 17th ఇటు నుంచి. ఇప్పుడు ఈ సతీష్ కంటే విమల్ 7 ర్యాంక్స్ అహెడ్ ఇక్కడ 17 ప్లస్ 7 24th లాస్ట్ నుంచి విమల్ ర్యాంక్. ఓకేనా? బట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ నుంచి విమల్ ర్యాంక్ కావాలి. ఏం చేయాలి? టోటల్ మైనస్ 24 ప్లస్ 1. ఓకే, సో 39లో 24 పోతే 15 ప్లస్ 1, 16th ర్యాంక్ ఫ్రమ్ ద ఫస్ట్. లాస్ట్ నుంచి 24th, ఫస్ట్ నుంచి 16th. అంతే. ఇంకా మళ్ళీ ఎక్కువ ఆలోచించొద్దు, ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవటం, అక్కడ నుంచి కౌంట్ చేసుకోవటం అదంతా చేయకూడదు. ఇవన్నీ వీటికి షార్ట్ కట్స్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మైనస్ లాస్ట్ నుంచి ర్యాంకు ప్లస్ వన్. మాలిక్ ఈజ్ 14th ఫ్రమ్ ద రైట్ హెండ్ ఇన్ ఏ రో ఆఫ్ 40 బాయ్స్, వాట్ ఈస్ ద పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్? మళ్ళీ టైప్ వన్ చెప్పిన ఫస్ట్, టోటల్లో నుంచి ఏం చేయాలి, ఒక ఎండ్ పొజిషన్ ప్లస్ వన్. ఇక్కడ రైట్ హెండ్ ఇన్ ఏ రో ఆఫ్ మాలిక్ 14th ఫ్రమ్ ద రైట్ హెండ్, 14 ప్లస్ 1, సో 27th పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్. మళ్ళీ సేమ్ మోడల్ ప్రాబ్లం, ఇన్ ఏ రో ఆఫ్ ట్రీస్ 1 ట్రీ ఈజ్ 5th ఫ్రమ్ ద ఎదర్ ఎండ్ ఆఫ్ ద రో, అంటే 2 ఎండ్స్ నుంచి 5th. ఇప్పుడు టోటల్ కావాలంటే ఏం చేయాలి, -1 చేయాలి, 9. టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ రో 9 మెంబర్స్, వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ రో ఆఫ్ ట్రీస్ 1 ట్రీ ఈజ్ 11th ఫ్రమ్ ద ఎదర్ ఎండ్ ఆఫ్ ద రో అన్నారనుకోండి. 11th అంటే ఈ ఎన్ని నుంచి 11th, ఆ ఎన్ని నుంచి 11th, టోటల్ కావాలనుకోండి 11 ప్లస్ 11 మైనస్ 1, 22 మైనస్ 1 21. ఇక్కడ 5th ఫ్రమ్ ఏదర్ ఎండ్ ఆఫ్ ద రో అన్నారు కాబట్టి 5 ప్లస్ 5, అంటే లెఫ్ట్ ఎండ్ నుంచి 5, రైట్ ఎండ్ నుంచి 5, టోటల్ ఆ ఎండ్ ఈ ఎండ్ నుంచి ఏం చేయాలి, టోటల్ కావాలంటే -1 చేయాలి. అలా ఈ ప్రాబ్లం మళ్ళీ బిట్వీన్ ద పర్సన్స్ ఇస్తే ఎలాగా అని. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 35 స్టూడెంట్స్, టాప్ 2 పోవటం కదా ప్రాబ్లంలో ఉంది, మొత్తం 35 టాప్ బాటం. సో కమల్ ఈజ్ ప్లేస్డ్ 7th ఫ్రమ్ ద బాటమ్, సో బాటమ్ నుంచి కమల్ పొజిషన్ 7th ఇక్కడ నుంచి. నెక్స్ట్ వేరే సునీల్ ఈజ్ ప్లేస్డ్ 9th ఫ్రమ్ ద టాప్, టాప్ నుంచి 9th. బిట్వీన్ ద పర్సన్స్ ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా. ఎలాగా, ఈ 35లో నుంచి ఈ 9 మైనస్ 7, 35 మైనస్ 9 మైనస్ 7 చేసామనుకోండి, 35 మైనస్ 16 19 ఉన్నారు మధ్యలో. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎగ్జాక్ట్గా మిడిల్లో ఎవరో ఉన్నారన్నారు. మనోజ్ ఈజ్ ప్లేస్డ్ ఎగ్జాక్ట్లీ ఇన్ బిట్వీన్ ద టూ, ఇక్కడ మనోజ్, మొత్తం 19 అనుకోండి, మిడిల్లో మనోజ్ ఉన్నారనుకోండి, 9 ఇట్ సైడ్ 9. ఓకే, సో మధ్యలో ఒక పర్సన్ కాబట్టి మొత్తం 19. ఇప్పుడు మనల్ని అడిగిన ప్రాబ్లం ఏంటి, సేమ్ ఈ మోడల్ ప్రాబ్లం ఇంత ముందు చూసాము, వాట్ ఈస్ ద కమల్స్ పొజిషన్ ఫ్రమ్ మనోజ్, మనోజ్ నుంచి కమల్ పొజిషన్ కావాలి. ఓకేనా? సరే ఇప్పుడు కమల్ పొజిషన్ మనోజ్ నుంచి చూడండి ఎన్నో పొజిషన్ అవుతుంది, 9 10th పొజిషన్, 10th పొజిషన్. ఇక్కడ మధ్యలో 9 మెంబర్స్ ఉన్నారు, పొజిషన్ కావాలి కదా 9, ఇంకొక కమల్ దగ్గరికి వచ్చేసరికి 10. సునీల్ పొజిషన్ అడిగినా సరే మనోజ్ నుంచి 10th పొజిషన్. ఓకే, సో ఫస్ట్ మనం బిట్వీన్ ద పర్సన్స్ ఫైండ్ అవుట్ చేసాం. బిట్వీన్ ద పర్సన్స్ ఎలా వస్తారు, ఇప్పుడు మనకి ఇలా 2 పర్సన్స్ యొక్క పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ ఫ్రమ్ రైట్ ఆర్ ఫ్రమ్ బాటమ్ ఫ్రమ్ టాప్ ఇచ్చినప్పుడు, ఫ్రమ్ టాప్ పొజిషన్ ఫ్రమ్ బాటమ్ ఫ్రమ్ టాప్ పొజిషన్ ప్లస్ ఫ్రమ్ బాటమ్ పొజిషన్ ప్లస్ మిడిల్ పర్సన్స్ ఈక్వల్ టు టోటల్,
ఇక్కడ మనకి టోటల్ వచ్చు, టోటల్లో నుంచి ఈ రెండు తీసేసామనుకోండి, బిట్వీన్ పర్సన్స్ వస్తారు, వీళ్ళు బిట్వీన్ ద పర్సన్స్. సో బిట్వీన్ పర్సన్స్ వచ్చేస్తే ఎగ్జాక్ట్గా మిడిల్లో మనకి మనోజ్ ఉన్నారు, అంటే ఇటు నైన్ ఇటు నైన్. మనోజ్ నుంచి ఇప్పుడు ఇక్కడ ఈ కమల్ పొజిషన్ 10th, సునీల్ పొజిషన్ కూడా 10th. ఓకే, సో ఇవన్నమాట టైప్ వన్ ప్రాబ్లమ్స్. చూసారా చాలా ఈజీ, వితిన్ సెకండ్స్లో ఆన్సర్ చేయొచ్చు, ఇలా డ్రా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎప్పుడంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేస్తే ప్రాబ్లమ్ రీడ్ చేస్తూ మీరు అక్కడ ఆన్సర్ పెట్టేస్తారనమాట. అంటే ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ఈ చాప్టర్ నుంచి. మన దగ్గర ఈ 35 చాప్టర్స్కి PDF క్లియర్గా ఉంది, 35 చాప్టర్స్ నోట్బుక్ అండ్ ఈచ్ చాప్టర్కి 100 above ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్ ఉన్నాయి. మీ దగ్గర ఏ బుక్ లేకపోతే PDF తీసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోస్ని ఫార్వర్డ్ చేయండి. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయటం వలన ఎక్కువ మందికి షేర్ అవుతుంది. సో నేను వీడియో చేయటం వలన నాకు కూడా కొంచెం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మీ ఎంకరేజ్మెంటే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి కారణమవుతుందన్నమాట. సో మీరు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తే నేను అన్ని చాప్టర్స్ని ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.